హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. పాత బట్టల్ని కొత్త విలా చేసుకోండి ఇలా అని తమ్నైల్ చూసి వచ్చారు కదా. సో కదమ్ని నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి 10 కలర్స్ ఆర్డర్ చేశాను. ఇవేనండి, బ్లాక్ కలర్స్లో ఉన్నాయి మన కలర్స్. అలాగే ఇవి డై ప్యాకెట్స్ అయితే 5 ఇచ్చారు. అలాగే మనకి గ్లౌజెస్, నెక్స్ట్ ఎప్రాన్ ఇచ్చారు. అలాగే మనకు మాన్యువల్ కార్డ్ ఒకటి ఇచ్చారు. అంటే ఏ ఫ్యాబ్రిక్కి వెనిగర్ యూజ్ చేయాలా, సాల్ట్ యూజ్ చేయాలని చెప్పేసి కార్డ్ అయితే ఇచ్చారు. సో మరి నేనైతే 2 ఇయర్స్ అవుతుంది ఈ డ్రెస్ తీసుకుని, వైట్ కలర్లో ఉండేది. తర్వాత కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోయింది. మా వారు షర్ట్ ఒకటి తీసుకున్నానండి, ఇది కూడా కలర్ బాగా చేంజ్ అయిపోయింది. అలాగే మా ఒకటి టీషర్ట్ అండి, మా బాబుది ఇది. అడు కొంచెం ప్రయోగం చేయాలనుకున్నాడు. ఫస్ట్ అయితే నేను బకెట్లో వాటర్ వేసి అది వాటర్ ఫుల్ అయిన తర్వాత ఇవి 15 మినిట్స్ అనేవి మనం నానబెట్టేసుకోవాలి. ఏ అయితే డై చేయాలనుకున్నాము అవి 15 మినిట్స్ నానబెట్టేసుకున్న తర్వాత ఈలోపు మనం హాట్ వాటర్ అయితే రెడీ చేసుకుందాము. డై చేయడానికైతే నేను ప్రిపేర్ చేసుకున్నానండి 3 బకెట్స్. మేబీ ఇవి సరిపోవచ్చు. హాట్ వాటర్ అనేది నేను ఈ బకెట్లో వేసేసుకుంటున్నాను. అలాగే నేను వేసే ఫ్యాబ్రిక్ కాటన్ కాబట్టి నేను 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత నేను ఆరెంజ్ కలర్ కదం ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి. ఇది 5 గ్రామ్స్ ఉన్నది. సో ఒక బకెట్కి 5 గ్రామ్స్ సరిపోతుంది అనిపించింది. ఇది వేసిన తర్వాత చెక్క గరిటతో నేను బాగా మిక్స్ చేసేసుకున్నానండి. తర్వాత ఈ 15 మినిట్స్ ముందుగా మనం నానబెట్టుకున్న క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో వేసేసి పూర్తిగా మునిగే వరకు మనం కొంచెం చెక్కపులతో కలపాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత మనం ఒక 30 నిమిషాలు ఆగితే కొంచెం అవి మనం వేసిన కలర్ ఏదైతే ఉందో అది బాగా పీల్చుకుంటాయి. 30 మినిట్స్ పోయిన తర్వాత ఒక బకెట్ వాటర్ తీసుకోవాలి. ఇదైతే నార్మల్ వాటర్ తీసుకున్నాను. ఇందులో డై ప్యాకెట్ ఒకటి వేసేసుకోవాలి. వేసుకుని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం కలర్ వేసిన బట్టలు ఉన్నాయి కదండి, ఇవి వీటిలో ముంచుకొని ఒక 15 నిమిషాలు అనేది నానబెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం వేసిన కలర్ ఏదైతే ఉందో వెలిసిపోకుండా ఈ డై అనేది క్లాత్కి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలా 15 మినిట్స్ అయిన తర్వాత నార్మల్ వాటర్లో ఇవి ఈ డై చేసిన బట్టలు అవి మనం పిండేసుకోవాలి. చూడండి ఒకసారి కలర్ కూడా చేంజ్ అవ్వట్లేదు. సో ఇది నాకు కొంచెం బాగానే అనిపించింది. ఇవైతే నేను ఎండలో వేయలేదండి. అక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎండలో వేయకూడదు, నీళ్ళలోనే వేయాలని చెప్పేసి. అయితే నేనైతే నీళ్ళలోనే వేశాను. ఆఖరికి ఈ డ్రెస్ అయితే ఇలా మారింది. మా వారి షర్ట్ అయితే ఇలా క్రష్ మోడల్ అయితే వచ్చింది. ఇప్పుడైతే ఇది ట్రెండ్లో ఉంది కాబట్టి. సో ఇదైతే మా బాబుది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.